ప్రైస్ ద లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది. అట్టి వాక్యాన్ని మీరందరూ వింటూ అనేక మంది మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ప్రభు పెట్టి మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాం. అనేకమైన సార్లు మన యొక్క జీవితంలో అనేకమైన సందర్భాల్లో మనము అనుకున్నవి జరగనప్పుడు, మనం వేసుకున్న ప్లాన్స్ సక్సెస్ కానప్పుడు, ఇలాంటి అవకాశాలు మన జీవితంలో రావట్లేదు అనుకున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తాం. అదేంటంటే, దేవా, ఇప్పుడు వెళ్తున్న మార్గము మాకేం అర్థం కావట్లేదు, ఒక నూతనమైన మార్గాన్ని తెరవండి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నూతనమైన మార్గములో మమ్మల్ని మీరు నడిపించండి ప్రభువా, నూతనమైన ద్వారములు మా ఎదుట మీరు తెరవండి అని మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉంటాము. ఎందుకు అనంటే, ఈ వెళ్తున్న మార్గము గుండా మనం ఏ మార్గము గుండా వెళ్తున్నామో ఆ మార్గములో అనేకమైన కష్టాలు రావచ్చు, అనేకమైన ఇబ్బందులు రావచ్చు, లేకపోతే నీవు అనుకున్నట్లుగా అది జరగకపోవచ్చు. కాబట్టి ఒక నూతనమైన మార్గము కొరకు మనందరం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు నా ప్రసంగం అంశం ఏంటంటే, నూతనమైన మార్గము కావాలి ప్రభువా, నూతనమైన ద్వారము తెరవండి అని ప్రార్థించిన నీవు ఆ ద్వారము గుండా నడవగలిగిన ధైర్యము నీకు ఉందా? మనము దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు బానిసత్వములో ఉన్నప్పుడు భయంకరంగా ఐగుప్తు ప్రజలు భయంకరంగా ఇజ్రాయేలీలను బానిసలుగా వాడుకుంటారు. ఎంత దారుణంగా అంటే, ఒక మనిషి ఎంతవరకు కష్టపడాలో దానికంటే భయంకరమైన శ్రమలు పెట్టి భయంకరంగా వారిని హింసిస్తూ ఉండేవాళ్ళు. ఒకవేళ 24 గంటలే మనుషులు పనిచేస్తారు అని అంటే, వాళ్ళు కనీసము గంట కూడా వాళ్ళకి వ్యవధి ఇవ్వకుండా వాళ్ళని రోజంతా పనులు చేయించుకుంటూ ఉండేవాళ్ళు. భయంకరమైన బరువులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అధికమైన శ్రమను కావాలని ఇజ్రాయేలీలకు వాళ్ళు కలగచేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఐగుప్తు దేశంలో వీళ్ళు బానిసలుగా ఉన్నారు కాబట్టి, ఆడ మగ ఎవరి తేడా లేకోకుండా, పిల్లలు కూడా చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యములో ఉన్నవారు వరకు కూడా, ఆడ మొగ ఎవరి తేడా లేకుండా చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యములో ఉన్నవారి వరకు కూడా భయంకరమైన హింసలు పెట్టి వారితో ఎంతో బానిసత్వములో వారిని భయంకరంగా పనులు చేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి ఒత్తిడుల మధ్య వారు బ్రతుకుతారో చనిపోతారో తెలియని ఒత్తిడుల మధ్య వారు దేవునికి మొరపెడుతూ వచ్చారు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు, వారికి తెలుసు సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఎంత శక్తివంతుడో, ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో వారి జీవితంలో, వారన్నీ కూడా రుచి చూసి ఉన్నవారే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ఇలాంటి శ్రమ గుండా కష్టము గుండా వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఎంతో మొరపెట్టేవాళ్ళు. అయ్యా, ఈ పరిస్థితుల నుండి నువ్వు మమ్మల్ని బయటకు తీసుకురా, ఇలాంటి పరిస్థితుల్లో బ్రతకటం మా వల్ల కావట్లేదు అని అనేకమైన సార్లు దేవుని సన్నిధిలో వారు మొరపెట్టారు, వాళ్ళు ఏడ్చారు, వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో బలులు అర్పించారు. వాళ్ళు ఏవైతే చేయగలరో దేవుని ప్లీజ్ చేయడానికి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేస్తూ దేవుని సన్నిధిలో ఎంతో వాళ్ళు మొరపెడుతూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మొర దేవుడు విన్నాడు, వాళ్ళ యొక్క ప్రార్థన ఆయన ఆలకించాడు. కాబట్టి ఆయన మోషేని ఇజ్రాయేల్ ప్రజల వద్దకు ఆయన పంపుతారు. మోషేని ఇజ్రాయేల్ ప్రజల వద్దకు పంపిన తర్వాత ఐగుప్తులో మోషే అడుగు పెట్టాక ఫరోతో 10 తెగుళ్ళు రావటం, ఫరోతో అనేకమైన ఛాలెంజ్లు చేయటం, ఫరో ప్రతి ఒక్క తెగులు వచ్చినప్పుడు కూడా, ఆ ఇప్పుడు తీసుకెళ్ళిపో నీ జన్లను, ఇప్పుడు నేను వదిలేస్తాను అని మాట్లాడేవాడు, మళ్ళా తెగులు వచ్చి అయిపోయాక మాట మార్చేసేవాడు. ఇలాగా అనేకమైన తెగుళ్ళు వచ్చినప్పటికీ కూడా ఫరో యొక్క మనసు మారేది కాదు. కానీ చివరికి ఎప్పుడైతే 10వ తెగులు వచ్చిందో, అప్పుడు రాజుగారు తన యొక్క జ్యేష్ఠ కుమారుణ్ణి కోల్పోవటం, వాళ్ళకున్న పశు సంపదను కోల్పోవటం, ఇజ్రాయేలీల యొక్క జ్యేష్ఠ కుమార్తెలను పుత్రికలను కోల్పోవటం, ఇలాంటివి చూసినప్పుడు ఆయన ఇజ్రాయేలీలను వెళ్ళిపోమంటాడు. అయితే మోషే ఇజ్రాయేలీని తీసుకొని వారు ప్రయాణము చేస్తూ ఉండగా వారు ఒక సముద్రము దాటవలసి వస్తుంది. సముద్రము దాటటం అంటే అంత ఈజీ కాదు. అయితే వాళ్ళు అక్కడ అంటారు కదా, నీవు మమ్మల్ని ఐగుప్తులోనే విడిచిపెట్టేసి ఉండవలసింది కదా, అక్కడ సమాధులు లేవని ఇక్కడికి నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావా అని ఇజ్రాయేల్ ప్రజలు మోషేతో మాట్లాడతారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రదేశము నుండి
ఆ బానిసత్వం నుండి బయటపడాలని ప్రార్థించింది ఎవరు? మోషేనా? కాదు, ప్రార్థించింది ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు. ఆ యొక్క బానిసత్వం మా వల్ల కావట్లేదు దేవా, మమ్మల్ని బయటికి తీసుకురండి, ఒక నూతనమైన ద్వారమును మా జీవితంలో తెరవండి అని వాళ్ళు ప్రార్థించగా దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థనను విన్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా వాళ్ళు కంప్లైంట్ చేయటం స్టార్ట్ చేస్తున్నారనమాట. అయితే అక్కడ ఆ మాట అనగానే మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు అంటాడు కదా, మోషే నీ చేతిలో ఉన్న కర్రను నీ ఎదురుగా ఉన్న సముద్రం వైపు చాపమనగానే వెంటనే ఆ సముద్రము రెండుగా చీలిపోద్ది, ఎడమ వైపు కుడివైపు నీళ్లు నిలబడతాయి, మధ్యలో ఆరిన నేల కనిపిస్తుంది. దేవుడు అంటాడు కదా వాళ్ళతో, ఈ యొక్క ఆరిన నేల గుండా మీరు నడుచుకుంటూ వెళ్ళండి అని దేవుడు చెప్తాడు. ఈ దినమందు నా ప్రసంగం అంశం అదే, నువ్వు ప్రార్థిస్తున్నాము దేవా నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయి, నూతనమైన ద్వారము నా జీవితంలో తెరువు అని ప్రార్థించే నీవు, నీకు ధైర్యం ఉందా? దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన ద్వారము తెరిచినప్పుడు దాని గుండా నడవటానికి నీకు ఎంత ధైర్యం ఉంది ప్రియ దేవుని బిడ్లారా? ఎంత విశ్వాసం అనేది నీకుంది? ప్రార్థించటమే ముఖ్యము కాదు, కానీ దేవుడు మన జీవితంలో ఆ కార్యము చేసిన తర్వాత దాని గుండా నడవగలిగే సామర్థ్యము ధైర్యము మనకి ఉండవలసిన వారమై ఉన్నాము. అయితే అప్పుడు జనులందరూ భయపడిపోయి ఉండొచ్చు, ఎందుకంటే అటు ఇటు నీళ్లు నిలబడి ఉన్నాయి, మధ్యలో ఆరిన నేల ఉంది, ఏ సమయమైనా నీళ్లు పడిపోతాయి అనే అవిశ్వాసము వాళ్ళ హృదయములో రాకపోయి ఉండొచ్చా? అనేక మంది వెళ్ళటానికి కూడా భయపడి ఉండొచ్చు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా వారు ఆ మార్గము గుండా వెళితేనే వాళ్ళు ఒక నూతనమైన జీవితాన్ని వాళ్ళు చూడగలుగుతారు. ఆ మార్గము గుండా వెళితేనే ఆ బానిసత్వమును వాళ్ళు వదిలిపోద్ది. ఆ మార్గము గుండా వెళితేనే వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ మార్గము గుండా వెళితేనే వారు ఎన్నడే కానీ ఊహించని అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళు చూడగలుగుతారు. ఆ మార్గము గుండా వెళితేనే వారి బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఆ మార్గము గుండా వెళితేనే వాళ్ళ జీవితంలో ఎన్నడే గాని చూడని అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళు చూడగలుగుతారు. అయితే అక్కడ మాత్రము వాళ్ళు ఆగిపోలేదు. వాళ్ళు ముందుకు నడవటానికి ఎవరు ముందడుగు వేశారు? దేవుని యొక్క వాక్యములో చెప్పబడుద్ది కదా, మిరియాము తనతో ఉన్న వారు కూడా వాళ్ళందరూ కూడా ముందు తమ్ముర పట్టుకొని వీళ్ళందరూ కూడా ముందు నడుస్తుంటే వెనకాల ఇజ్రాయేల్ ప్రజలు వారిని ఫాలో అవుతూ ఉన్నారని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు నీ జీవితంలో తెరిచే నూతనమైన ద్వారములో నీకు ఎదురుగా ఎవరు ఉండరు. నీకు ఎదురుగా నువ్వు నడువు, ఫస్ట్ నేను నడుస్తాను, నా వెనకాల నువ్వు రా అనటానికి ఇక్కడ నీవే ముందుకు అడుగు వేసి వెళ్ళాలి. కానీ ఒకటి గుర్తు పెట్టుకో, ఏంటంటే నీ ముందు నీ వెనక నీ చుట్టూ ఏసయ్య నీకు తోడుగా ఉంటాడు. ఎటువంటి శత్రువు నీ మీదకు రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఈ యొక్క ఆరిన నేల గుండా వాళ్ళు నడుస్తూ ఉన్నారో వెనక శత్రు సైన్యం వాళ్ళని తరుముతూ వస్తూ ఉంది. అయితే దేవుడు ఎంత గొప్ప కార్యము చేశాడో తెలుసా? ఇజ్రాయేలీలకు మధ్య ఆ వచ్చే సైనికులకు మధ్య ఆయన ఒక మేఘమును ఆయన అడ్డుగా వేసి ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే దేవాది దేవుడు మన కొరకు తెరవబడిన నూతనమైన మార్గంలో మనం నడవటానికి ఇష్టపడి మనం ముందుకు అడుగులు వేస్తామో వెనక వస్తున్న శత్రువును దేవుడు నాశనము చేసేవాడై ఉన్నాడు. వెనక ఎవరైతే నీ గురించి అనేకమైన పన్నాగాలు పన్నుతున్నారో వాళ్ళ ప్రతి ఒక్క దాన్ని ఆయన తిప్పికొట్టేవాడై ఉన్నాడు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలను తరుముకుంటూ వస్తున్న సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయి వాళ్ళు చనిపోవటం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినమందు దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యమైతే చేయాలని ప్రార్థిస్తూ ఉన్నావో ఆ కార్యము జరుగుటకు దేవుడు నిన్ను ముందుకెళ్ళమని ప్రోత్సహిస్తున్నప్పుడు నీవు భయపడకు, ధైర్యము కలిగి నువ్వు అడుగు వేయి. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నిర్గమకాండము 14:28 రాయబడి ఉంటది, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదంట. ఎవరిలో ఒక్కడైనను? శత్రువు సమూహములో ఆ శత్రువు సైన్యములో ఒక్కడు కూడా మిగలకోకుండా దేవుడు అందరిని తుడిచిపెట్టేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు దేవుని ప్రణాళికలో నీ ఉన్నట్లయితే నీ ప్రణాళికలు దేవుని యందు నీ ప్రణాళికలు ఆగకుండా ఈ లోకంలో ఎటువంటి శత్రువు కానీ ఎటువంటి మనుషుని యొక్క ఆలోచనలు కానీ తలంపులు కానీ పరిచయకోకుండా దేవుడు నిన్ను అద్భుతమైన రీతిగా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీకుండవలసినది ఒకటే, దేవుని యందు విశ్వాసము ధైర్యము కలిగి నూతన మైన మార్గములు నడువు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేసి దీవించి నేను ఆశీర్వదించునుగాక. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రం. ఇప్పటి వరకు నీ బిడ్డలతో మాట్లాడినందుకు నీకు వందనాలు.
అనేకమైన మార్లు మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తాము తండ్రి, మా జీవితంలో అద్భుతము చేయమని. ఆ సమయం వచ్చినప్పుడు మేము ముందుకు అడుగు వేయటానికి సంకోచిస్తూ ఉంటాం. అయితే దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలకు మాకు నువ్వు తోడుగా ఉండి ప్రభువా మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి, నీకు వందనాలు. దేవా, నీ బిడ్డలు ఎలాంటి అవసరతల్లో అక్కర్లో ఉన్నారో వారి అవసరతలను అక్కర్లను తీర్చి మీరు మహిమా ఘనత ప్రభావములను పొందుపరచుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.